హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి క్లాసెస్. సో ఇవాళ నేను మీకు పెస్ట్ ఆఫ్ స్టోర్డ్ గ్రీన్ పెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. సో స్టోర్డ్ గ్రీన్కి ఏ ఏ పెస్ట్ అయితే అటాక్ చేస్తుందో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా ఇండియాలో పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ స్టోరేజ్ ద్వారా మనం 15% వరకు లాస్ అవుతున్నాము. అంటే పోస్ట్ హార్వెస్ట్ అంటే ఆఫ్టర్ హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల స్టోరేజ్ టైంలో పెస్ట్ వల్ల 15% వరకు ప్రతి ఇయర్ మనం కొంతవరకు లాస్ అవుతున్నాము. సో ఎఫ్ఏఓ ఇచ్చిన ప్రకారం, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన దాని ప్రకారం టోటల్ వరల్డ్ లాస్ ఎంత ఉంది అని అంటే 10% పర్ యానం ఉంది. ఓకే, సో మనం ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్, అంటే 65 to 70% ఆఫ్ ద ఫార్మర్స్ స్టోరేజ్ అనేది వాళ్ళ ఇంట్ల దగ్గర చేసేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళ ఓన్ ఫామ్లోనూ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరనూ స్టోర్ చేసుకుంటున్నారు. ఓన్లీ 30 to 35% మాత్రమే ట్రేడర్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర స్టోర్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ స్టోర్డ్ గ్రీన్ పెస్ట్ ఏదైతే ఉందో ఇది డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, ఒకటి ఇంటర్నల్ ఫీడర్స్ ఉంటాయి, వాటిని ప్రైమరీ ఫీడర్స్ అనొచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫీడర్స్. ఓకే, సో ఇంటర్నల్ ఫీడర్స్ వచ్చేసి PLKG³ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పి అంటే పల్స్ బీటిల్, G³ G అంటే గ్రెయిన్ వీవిల్, గ్రెయిన్ మాత్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రెయిన్ బోరర్, ఇంకొకటి వచ్చేసి గ్రెయిన్ మాత్, గ్రౌండ్నట్ బ్రూచిడ్. ఓకే, ఎల్ అంటే లెసర్ గ్రీన్ బోరర్, అండ్ నెక్స్ట్ థింగ్ కే అంటే కాప్రా బిటిల్. ఓకే, మొత్తం ఇవి 6 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ ఫీడర్స్, రెడ్ ఫ్లోర్ బీటిల్, సాటూత్ బీటిల్, సిగరెట్ బీటిల్, రైస్ మాత్, CSR² అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ గ్రెయిన్ వీవిల్. ఓకే, సో గ్రెయిన్ వీవిల్, దీన్నే మనం రైస్ వీవిల్ అనొచ్చు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సైటోఫిలస్ ఒరైజే. ఓకే, సైటోఫిలస్ ఒరైజా. ఆర్డర్ వచ్చేసి కోలియాప్టెరా అనేది. ఓకే, బీటిల్స్, వీవిల్స్ కమ్స్ అండర్ ఆర్డర్ కోలియాప్టెరా. సో ఇది ఏ క్రాప్స్ని అటాక్ చేస్తుంది? రైస్, వీట్, మేజ్, జోవార్, వీటిలో ఏవైతే సీరియల్ క్రాప్స్ ఉన్నాయో వాటిని అటాక్ చేస్తుంది. సో దీన్ని MOI అంటే మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి ఇవి బీటిల్స్, నార్మల్గా వీవిల్స్ ఎట్లుంటాయనంటే రెడిష్ బ్రౌన్ కలర్లో ఉండి, సో ఇది మొత్తం రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ దీని యొక్క స్నౌట్ ఏదైతే ఉందో ఇది బ్లాక్ కలర్ స్నౌట్ ఉంటుంది. సో ఈ బ్రౌన్ కలర్ ఇది ఎలా ఉంటుంది అని అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంది. దీని యొక్క స్నౌట్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే, డార్క్ బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ ఈ వింగ్స్ని మనం కోలియాప్టెరాలో వింగ్స్ని ఎలిట్రా అని అంటాం. ఓకే, 2 pairs of వింగ్స్లో 4 వింగ్స్ అనేవి ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి. వీటిపైన లైట్ రెడ్డిష్ ఆర్ ఎల్లోయిష్ కలర్లో 4 స్పాట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి గ్రెయిన్ వీవిల్ ఆర్ రైస్ వీవిల్, సైటోఫిలస్ ఒరైజే, కోలియాప్టెరా. ఇది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, బ్లాక్ స్నాట్ ఉంటుంది, 4 లైట్ రెడ్డిష్ ఆర్ ఎల్లోయిష్ స్పాట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ దీని యొక్క సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్ వచ్చేసి హాలోడ్ అవుట్ గ్రెయిన్స్, లోపల కంప్లీట్గా హాలోగా ఉంటుంది, మొత్తం తినేసి కెర్నల్ని పౌడర్ లాగా టర్న్ చేస్తుంది. అండ్ హీటింగ్ ఆఫ్ ద ప్రొడ్యూస్, దీస్ 3 ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెస్సర్ గ్రెయిన్ బోరర్, దీని సైంటిఫిక్ నేమ్ రైజోపర్తా డొమినికా. ఓకే, సో దీని యొక్క ఆర్డర్ వచ్చేసి కోలియాప్టెరా అని. ఇది కూడా మనకి లెస్సర్ గ్రెయిన్ బోరర్ కూడా కోలియాప్టెరా ఆర్డర్కి రిలేటెడ్ అన్నట్టు. సో ఇది మెయిన్గా దీంట్లో ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి ఏంటి అంటే ఇది పెస్ట్ ఆఫ్ అన్హాస్క్డ్ ప్యాడీ, హస్క్ తీసేసిన తర్వాత ఉన్న ప్యాడీకి ఇది ఎక్కువగా అటాక్ చేస్తుంది. హస్క్ అంటే పైన ఉన్నటువంటి పొట్టు. ఓకే, సో నార్మల్గా దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది బ్రౌన్ నుంచి బ్లాక్ కలర్లో ఉండేటువంటి బీటిల్ అండ్ డిఫ్లెక్స్డ్ హెడ్ ఉంటుంది. అంటే హెడ్ అనేది కంప్లీట్గా హిడెన్ అయి ఉంటుంది. సో ఇది థొరాక్స్, ఇది అబ్డోమిన్, థొరాక్స్ కింద ఇట్లా హిడెన్ అయి ఉంటుంది. పైనుంచి చూస్తే మనకి హెడ్ పార్ట్ అనేది కనిపించదు. ఓకే, అండ్ దే ఈజ్ ఏ కన్స్ట్రిక్షన్ బిట్వీన్ ప్రోథొరాక్స్ అండ్ ఎలిట్రా. సో ప్రోథొరాక్స్కి ఎలిట్రాకి మధ్యలో ఒక ప్రామినెంట్ కాన్స్ట్రిక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి ఎలిట్రా అనేది అటాచ్డ్ టు ద మీసోథొరాక్స్. నెక్స్ట్ వన్ సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్ వచ్చేసి అడల్ట్ అనేది ఇర్రెగ్యులర్ హోల్స్ చేస్తుంది. నార్మల్గా ఏం చేస్తాయంటే సీడ్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి కెర్నల్స్ ఏదైతే లోపల సీడ్ ఉందో అది మొత్తం తినేసి దాంట్లో ఉన్న మ్యాటర్ అంతా తినేసి దాన్ని పౌడర్లా కన్వర్ట్ చేస్తాయి. అండ్ సేమ్ టైం వాటి యొక్క లెగ్స్ అనేవి దాంట్లోనే ఎగ్స్ లే చేసి దాని నుంచి వచ్చిన పిల్లలకి వాటి చిన్న పిల్లలకి అవి గ్రబ్స్కి కోలియోప్టెరన్స్లో మనం ఇమ్మెచ్యూర్ స్టేజెస్ని గ్రబ్స్ అంటాం. ఆ గ్రబ్స్కి ఫీడింగ్ చేస్తాయి. చేసిన తర్వాత అవి డెవలప్ అయ్యి అడల్ట్స్ అనేవి ఇర్రెగ్యులర్ హోల్స్ చేస్తూ బయటకు వచ్చేస్తాయి. ఓకే, సో ఇర్రెగ్యులర్ హోల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క యాంటెనా అనేది 3 segmented క్లబ్డ్ యాంటెనా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది గ్రెయిన్ లోపల ఉన్న గ్రెయిన్ మొత్తాన్ని ఫ్లోర్ లాగా కన్వర్ట్ చేసి వాటి గ్రబ్స్కి ఫీడ్ చేస్తుంది, బరోస్ చేసి డ్యామేజ్ చేసేస్తుంది. ఓకే, అండ్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అని అంటే లెసర్ గ్రెయిన్ బోరర్లో బోత్ గ్రబ్స్ అండ్ అడల్ట్స్ రెండు కూడా డిస్ట్రక్టివే, రెండు కూడా మొత్తం స్పాయిల్ చేసేస్తాయి. సో దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అని అంటే ఇవి తిని వేస్ట్ చేయడం కంటే నార్మల్గా వాటి ఎక్స్క్రిటాతోని ఫ్రాస్‌తోని దాన్ని స్పాయిల్ చేయడమే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటి ఇర్రెగ్యులర్ మెస్సీ వేస్ట్ ఫ్లోర్ స్పాట్స్ కూడా స్టోర్ చేసిన బ్యాగ్ల పైన మనకి కనిపిస్తుంది. హీటింగ్ ఆఫ్ ద ప్రొడ్యూస్ అండ్ ఏదైతే గింజలు ఉన్నాయో అవన్నీ కూడా ఇట్లుండే దానిపైన అంతా కూడా ఇట్లా ఏమంటారు నెట్ లాగా ఇట్లా అవి తయారు చేస్తాయి. సో ఇక్కడ ఇది ఒక బ్యాగ్ ఉంటే దానిపైన అంతా కూడా ఇర్రెగ్యులర్గా మెస్సీ వేస్ట్ ఫ్లోర్ స్పాట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది లెస్సర్ గ్రెయిన్ బోరర్. అండ్ నెక్స్ట్ వన్ కాప్రా బీటిల్. సో దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ట్రోగోడర్మా గ్రానేరియం కోలియోప్టెరా. ఇది కూడా కోలియోప్టెరన్ పెస్ట్. సో మనం ఇది ఎక్కువగా ఇది లెసర్ గ్రెయిన్ బోరర్ అనేది నేటివ్ టు ఇండియా కాదు, ఇది వేరే దగ్గర నుంచి మనకి ఇక్కడికి వచ్చింది. బట్ కాప్రా బీటిల్ అనేది నేటివ్ టు ఇండియా అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ ఇన్ డ్రై క్లైమేట్ రీజియన్. అంటే నార్త్ రీజియన్లో ఉన్న రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆ ఏరియాల్లో మనకి ఇది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాము. అండ్ అక్కడ వేసే క్రాప్ ఎక్కువ వీట్ కాబట్టి మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యే క్రాప్ వీట్ కాప్రా బీటిల్ వల్ల. అదర్ క్రాప్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి బట్ మోస్ట్లీ వీట్ అనేది ఎక్కువ కాప్రా బీటిల్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేది. సో దీని మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి ఇది స్మాల్ బీటిల్, చాలా చిన్నగా 2 to 3 mm మాత్రమే ఉంటుంది. అండ్ దీని యొక్క హెడ్, అబ్డోమిన్, థొరాక్స్ ఇట్లా ఈజీగా మనం చూసి ఇది హెడ్, ఇది థొరాక్స్, ఇది అబ్డోమిన్ అని చెప్పొచ్చు. అండ్ వేరే వాటికైతే కంప్లీట్గా ఇట్లా అటాచ్ అయిపోయి ఉంటాయి, మధ్యలో ఏం లైన్ లాగా ఏమి ఉండదు. బట్ దీంట్లో హెడ్, థొరాక్స్, అబ్డోమిన్ ఈజీగా మనం డివైడ్ చేసి చూడొచ్చు. అండ్ ఇది ఓవల్ షేప్ కాన్కేవ్లో ఉండేటువంటిది. మేల్స్ అనేవి కాన్ఫ్లై. ఓకే, సో ఇది ఓవల్ షేప్లో కాన్కేవ్ షేప్లో ఉన్నటువంటి స్మాల్ బీటిల్. అండ్ దీని యొక్క సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్ వచ్చేసి ఫస్ట్ అది జర్మ్ పోషన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత దానిపైన స్క్రేపింగ్ చేసేసి లోపల ఉన్న కంటెంట్ అంతా తిని లోపల మొత్తం ఫ్రాస్‌తోని నింపేస్తుంది. ఓకే, ఎక్స్క్రిటాతో నింపేస్తుంది. అండ్ ఇది కాజ్ లాట్ ఆఫ్ పబ్లిక్ డిస్క్రిమినేషన్. వేర్ హౌజెస్లో కూడా దీని యొక్క మల్టిప్లికేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. లైఫ్ సైకిల్ చాలా షార్ట్ ఉంటుంది, ఫాస్ట్గా మల్టిప్లై అయిపోతాయి ఒకదాని ఇంకొకటి. అండ్ దానివల్ల పబ్లిక్లో డిస్క్రిమినేషన్ అండ్ వేర్ హౌజెస్లో మొత్తం వీటి గోలే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఏంటి అని అంటే ఓన్లీ 30 to 40 పెరిఫెరల్ లేయర్స్లోనే ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, 30 to 45 centimeters వరకు దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని యొక్క ఇండికేషన్స్ ఎట్లా అంటే ఇది ఉంది అని ఇంకా ఇండికేషన్స్ ఎలా అంటే క్యాస్ట్ స్కిన్, దాని యొక్క ఓల్డ్ స్కిన్ కానీ, ఫ్రాజ్, హెయిర్ బ్యాగ్స్ పైన ఇవన్నీ చూసి కూడా మనం అది కాప్రా బీటిల్ ఎఫెక్ట్ చేసిందని గుర్తించవచ్చు. ఓకే, సో ఇవి నార్మల్గా ఇంటర్నల్ ఫీడర్స్లో ఉన్న 3 పేస్ట్లు ఈ వీడియోలో మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూస్గా వేరే పార్ట్లో మీకు అదర్ ఏవైతే ఇంకా ఇంటర్నల్ ఫీడర్స్ ఉన్నాయో పల్స్ బీటిల్, బ్రూచీడ్, ఓకే, ఫ్లోర్ బీటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్.